మీరు ప్రజాదర్బార్ గురించి విన్నారా? అసలు ఏం జరుగుతుంది? లోపలికి వెళ్తే రిసీవ్ చేసుకోవడం కానీ ఏమైనా విన్నారా మీరు? నేను ట్విట్టర్లోను ఫేస్బుక్లో నారా లోకేష్ గారు చూస్తున్నాను, ఇలా సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తామని. అది చూసి గత ప్రభుత్వంలో 2 ఏళ్ళ బట్టి సమస్యలు ఇబ్బంది పడుతున్నా. జగన్ అన్నకు చెప్పుకుంటాం ప్రోగ్రామ్ పెట్టాడు జగన్, ఏం కంప్లైంట్ పెట్టినా సరే ఎటువంటిది పట్టించుకోవాలా. అవతల పార్టీ పలుకుబడి చూసుకుని అటువైపులుగా న్యాయం చేస్తున్నారు, కానీ మాలాంటి సామాన్యులకు న్యాయం అనేది జరగలా. మరి అప్పుడు పార్టీలు చూడను, ప్రాంతాలు చూడను, కులం మతం ఏది చూడను అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరుగానే జగన్ అన్నకు చెప్పుకుందాం అనే ఒక ప్రోగ్రామ్ కార్యరూపం పెట్టారే తప్ప దానిలో నిజంగా మనం అక్కడ దాకా వెళ్ళి మన సమస్య వివరించే పరిస్థితి ఉందా? సమస్యను వివరించి చెప్పాం, మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ఇలా పార్టీ వాళ్ళు వచ్చి మోసం చేశారని వీడియోలు చూపించాం, ఎవిడెన్స్ ఉన్నాయని అవన్నీ పోలీసులు అవన్నీ చూడడం. మాకు సంబంధం లేదు. అప్పుడు అధికారిక పార్టీకి సంబంధించిన వాళ్ళు అవన్నీ అనవసరం అన్నారు. వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళదేం తప్పు లేదు, మాదే తప్పు అనేసి మా మీద స్టేట్మెంట్ రాసి క్లోజ్ చేసేస్తున్నారు. ఇన్ని ఇబ్బందులు పడి అంటే గత 5 ఏళ్లలో ఇన్ని ఇబ్బందులు పడ్డా కూడా ప్రజలు నా మీద ఉన్న ప్రేమాభిమానాలు ఏమైపోయినాయో, లేకపోతే ఏ రోజు కలవని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ప్రజా సమస్యలు అంటే ఏ రోజు కలవని రాష్ట్ర ముఖ్యమంత్రి, గత మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఒక ఈవీఎం ధ్వంసం చేసిన నేరస్తుడిని కలిసి ఇది అన్యాయం అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. ఆడు దొంగ ఈడు దొంగే, దొంగ దొంగకే సపోర్ట్ చేస్తారు. జనాల సమస్యలు ఏనాడు పట్టించుకున్నాడు ఆయన? జనాల అకౌంట్లో డబ్బులు వేసి నేను జనాలకి డబ్బులు వేసాను, వాళ్ళే ఓట్లు వేసేస్తారు అని అనుకున్నారు. మన దగ్గర డబ్బులు తీసుకొని మన డబ్బులు మనకే వేశారు. జనాలు అయ్యా సమస్య వచ్చింది తెలుసు, పిచ్చోళ్ళు కాదు, టైం కోసం వెయిట్ చేశారు 5 ఏళ్ళ బట్టి. ఇప్పుడు అవకాశం వచ్చింది, ఓడిచ్చారు, టైం కోసం ఎదురు చూశారు. అసెంబ్లీకి రావడానికి అయితే పరదాలు కట్టించుకున్నారు, నిన్ను పిన్నెళ్ళిని కలవడానికి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడానికి ఆయనకైతే భయం అనిపించలేదు. ఆ రకంగా బద్దలు కొడితే అది అన్యాయమా? అది ఆయనకి న్యాయం అనిపించింది అనుకుంటా, అందుకే డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడగలిగారు. ఆయన కొట్టారు కదండి అవన్నీ, మరి అవన్నీ లేకుండా వెళ్ళి ఆయన కాపాడదాం రక్షించదాం అని అంత ప్రజాధనం వ్యయం చేసి నిన్న వెళ్ళి ఆయన కలిశారు కదా, అది మరి ఆయనకి కరెక్ట్ అనిపిస్తుందేమో. మరి దౌర్జన్యం చేయడం అనేది ఆయన దృష్టిలో చాలా మంచి, దౌర్జన్యం చేసిన వాళ్ళనే వాళ్ళని పైకి తీసుకొస్తున్నారు. ఆయన కరెక్ట్ గా మాట్లాడే వాళ్ళని, నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళని తొక్కేసి దౌర్జన్యంగా 4 మాటలు తిట్టిన వాళ్ళని, రోజా లాంటి వాళ్ళని, అంబటి రాంబాబు లాంటి వాళ్ళని, అలాంటి వాళ్ళని అయితే ఆయన పైకి తీసుకొస్తారు. అలాంటి నాయకుడిని ఎలాగమ్మా 2019లో ఎన్నుకున్నారంటే కొంత పిచ్చి ఎక్కించాడు. అప్పుడు ఆయన జనాలకు పిచ్చి ఎక్కించాడు, ఆ పిచ్చి మొత్తం హాస్పిటల్కి వెళ్లకుండానే వదిలిపోయింది, హాస్పిటల్కి వెళ్లకుండానే మెంటల్ హాస్పిటల్కి వదిలిపోయింది. దేవుడి దయ వల్ల ఎక్కడైనా జనాలు మారారు కాబట్టి మంత్రులను ఎన్నుకున్నాము, రాష్ట్రం కూడా కొంచెం సుభిక్షంగా ఉంటదని మేము నమ్ముతున్నాము. సమస్యలు వింటున్నారు, వాళ్ళు చెప్పుకుంటున్న బాధలు చూస్తున్నారు. సమస్య అండి, మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మేము సమగ్ర శిక్షలో 25,000 మంది ఉన్నాం. ఈ 25,000 మంది కూడా 2 నెలల నుంచి వేతనాలు లేవు. గతంలో ఏ నెల కూడా మాకు జీతాలు సక్రమంగా వేసిన దాఖలాలు లేవు. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చినప్పటికీ కూడా మా ఫండ్ అంతా కూడా డైవర్ట్ చేసుకొని ఆ డబ్బు అంతా కూడా వాళ్ళు సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ రిలీజ్ చేసినప్పటికీ కూడా ఆ బడ్జెట్ అంతా వేరే దానికి డైవర్ట్ చేసి మాకు జీతాలు లేకుండా ఈ రోజు నడు రోడ్డు మీద నిల్చోవచ్చినటువంటి పరిస్థితి మాకు ఏర్పరిచేది గత గవర్నమెంట్. ఇప్పుడు గత 19వ తేదీ నుంచి మేము 10వ తేదీ వరకు 22 రోజులు సమ్మె చేస్తే ఈ సమ్మె సందర్భంగా 4 నెలల జీతం ఇచ్చి మాకు మమ్మల్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి మా సమ్మెను విరమింపజేసేటట్టు చేసి మాకు కొన్ని హామీలు ఇచ్చారు, కానీ ఆ ఒక్కటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఈ రోజు వరకు కూడా. అందువల్ల మాకు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకు ఏమి న్యాయం జరగలేదు కాబట్టి మేము ఈరోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారిని మేమందరం కూడా ఓట్లేసి గెలిపించుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు లోకేష్ బాబు గారి మీద మాకు బాగా నమ్మకం ఉంది. యోగాలం పాదయాత్రలో మా విలేజ్ వచ్చినప్పుడు, మాది ప్రకాశం జిల్లా, మా విలేజ్ వచ్చినప్పుడు నేను కలవటం జరిగింది. మన వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాననేసి మాకు పత్రికాముఖంగా కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. అందువల్ల ఆయన కేవలం ఒక ఎమ్మెల్యేగా మాత్రమే కాదమ్మా, మీ శాఖకు సంబంధించి, విద్యాశాఖకు సంబంధించి మంత్రిగా కూడా ఉన్నారు. సో ఆయన ప్రతిదీ లోటుపాట్లన్నీ తెలుసు, ప్రతి దాని మీద సమీక్షలు చేస్తున్నారు కాబట్టి మీ సమస్య పరిష్కారం. మా సమస్య ఖచ్చితంగా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మాచులుగా రావడం అనేది మాకు చాలా ఆనందం, ఎందుకంటే మా సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది, మా సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా ఆయన తీరుస్తారు అని చెప్పేసి మేము
అనామకం మీదనే ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం. రేపు డిఎస్సి ఇవ్వబోతున్నారు. దీంట్లో మేము ఆర్ట్ క్రాఫ్ట్ గత 32 సంవత్సరాల నుంచి పోస్టులు ఇవ్వలేదు. పోస్టులు ఇవ్వకపోగా మేము చేసేటటువంటి వాళ్ళకి ఉద్యోగ భద్రత కూడా లేదు. మాకందరికి కూడా రిటైర్మెంట్ అయ్యే వయసు కూడా వచ్చింది. కానీ మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేకపోగా నెల నెల వేతనాలు కూడా సక్రమంగా చెల్లించలేనటువంటి పరిస్థితి. అందువల్ల మేము లోకేష్ బాబు గారు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు, మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారు అనేసి అనుకున్నాం. డిఎస్సిలో రేపు పీఈటీలు ఉన్నారు, మా సమగ్ర శిక్షలో గత 2012 నుంచి వర్క్ చేసేటటువంటి పీఈటీలు కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ డిఎస్సిలో కనుక పోస్టులు ఇస్తే కనుక వీళ్ళకి ఉద్యోగం వీళ్ళు ఎట్టిపోతారు? వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళెట్టి వెళ్ళాలి? ఎన్ని సంవత్సరాల నుంచి చేసినటువంటి వీళ్ళకి వయసు అయిపోయింది, డిఎస్సిలో రాసేటటువంటి అర్హత లేదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా మా తరపున కొంతమంది పీఈటీస్ కూడా వచ్చారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా శిక్ష అభియాన్ నుంచి గత కొన్నేళ్లుగా చాలా ఎక్కువ ఉధృతంగా ఆందోళనలు చేశారు, మీ హెసిటేషన్ తెలిపారు. అయినా కూడా ఎక్కడికక్కడ ఇబ్బందులు పెట్టి అనిచేసి ఎక్కడెక్కడ అహుసరస్సులో లేకపోతే ఏదో ఒక నిర్బంధకాన జరిగింది. మరి ఇంత గట్టిగా గత ప్రభుత్వంలో ఒక నాయకుడిని కానీ లేకపోతే ఆ మంత్రిని కానీ ఎందుకు అడగలేకపోయారు? మేము ఎంతమంది నాయకులు, ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అవకాశం, మంత్రులకే దిక్కు లేదు, ఇంకా అది మాకు ఉద్యోగస్తులకి ఏం దిక్కు ఉంటుంది? మాకు సామాన్యులకి ఆయన దగ్గరికి పోయి అడిగే హక్కు ఎక్కడ ఉంది? ఎవరిని పోయి అడిగాం? మేము అడిగిన ఆ యాస్ స్టేషన్ తీసుకొచ్చినందువల్లే మా మీద ఈరోజు కేజీబీవి టీచర్స్ని రిక్రూట్మెంట్లో బాండ్లను పెట్టి దానికి పేర్లు పెట్టి దానికి రకరకాలుగా పేర్లు పెట్టి వేధిస్తూ ఉన్నారన్నమాట. రిక్రూట్ చేసుకోకుండా మీకు పెర్ఫార్మెన్స్ మార్కులు ఉండాలి, మీరు ఖచ్చితంగా ఆదివారాలు కూడా పనిచేయాలి, వీక్లీ అంతా పనిచేయాలి అనేసి వాళ్ళని కూడా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు.